राष्ट्र पार्टी आदेशानुसार एनटीआर कुमार्ते कंटमनेनी उमा महेश्वरी मरणं पै वैकापा वालु सोशल मीडिया लो चेस्तुना असत्य प्रचारं पै गोपालपुरम न्यायवर्ग टीडीपी इंचार्ज माजी शासन सभ्युलु मुप्पिडि वेंकटेश्वर राव माजी जेडपी चेयरमैन मुल्लपूडि पापिराजु नल्लजर्ल मंडल टीडीपी अध्यक्षुलु तातिन सत्यनारायण पलुवुरु टीडीपी नेतलु पाल्गोन्नारु। ఈ కార్యక్రమంలో గోపాలపురం న్యాయవర్గ టీడీపీ ఇన్చార్జ్ మాజీ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు మాజీ జెడ్పీ చైర్మన్ ముల్లపూడి పాపిరాజు నల్లజర్ల మండల టీడీపీ అధ్యక్షులు తాతిన సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు। సాయిరెడ్డికి మత్తి భ్రమించిందని అనుకుంటాం మేము, ఎందుకంటే వాడికి ఇప్పుడే కాదు ఎప్పుడో బుర్ర జైల్లో పెట్టినప్పుడే బుర్రమైందేమో అనిపిస్తుంది విజయసాయిరెడ్డి। అసలు ఆడికి సిక్కు సరం సీమున ఎక్కడ ఉందో లేదో ఆడి గురించి మాట్లాడాలంటే విజయసాయిరెడ్డి అన్న 420 గాడు ఏ టూ గాడి గురించి మాట్లాడాలంటేనే అసహ్యం వేస్తాం। మా కర్మ నెత్తిమీద అయ్యి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కర్మ నెత్తిమీద అయ్యి అలాంటి యదవా సన్నాసి సచ్చు దద్దమ్మ గాడి గురించి పోలీస్ స్టేషన్లో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాల్సిన పరిస్థితికి వచ్చామంటే ఆడు ఎంపీ అయితే ఉండొచ్చు ఇంకేమైనా అయితే ఉండొచ్చు, అలాంటి దరిద్రుడు నీచుడు ఒక ఆవిడ ఎన్టీ రామారావు గారు చిన్న కుమార్తె, ఆవిడకి మానసికంగా ఇబ్బంది ఉందన్న విషయం, హాస్పిటల్లో ట్రీట్మెంట్లు చేసుకున్న విషయం, గడిచిన 7-8 ఏళ్ళ నుంచో 10 ఏళ్ళ నుంచో ఆవిడకున్న ఇబ్బందుల్ని సైక్రాటిస్టులు కానీ అందరూ కూడా చెప్తా ఉన్నారు। చంద్రబాబు నాయుడు గారికి ఆవిడకి ఆస్తి లావాదేవీలే ఉంటారా? సచ్చ సన్నాసులారా? అసలు మీకు బుర్ర ఉందా బుర్రలేదా? చంద్రబాబు నాయుడు గారి కుటుంబం ఏంటి, వాళ్ళు ఏంటి, వాళ్ళకి సంబంధం ఏంటి, లేవని అన్నదమ్ములు అన్నదమ్ములు ఆస్తులు వాటాలా ఏంటి? పిచ్చోళ్ళలాగా ఎందుకో తెలియని సన్నాసులు ఎవడో రోడ్డు మీద ఎవడో చదువు సంస్కారం లేని సన్నాసి ఎవడో సోషల్ మీడియాలో పెట్టాడు అని అనుకోవచ్చాడు, ఎవడో దేవేందర్ రెడ్డి అన్న వాడికి నువ్వు చదువుకున్నారు కదరా, మీకేమన్నా బుర్ర చెడిపోయిందా, ఎందుకు మాట్లాడుతున్నారు ఎట్లాంటి మాటలు, ఎందుకు ఎవరు రెచ్చగొడతా మాట్లాడుతున్నారని నేను అడుగుతున్నా। మీకు దమ్ము లేదు, చావ లేదు, మీ దగ్గర ముఖ్యమంత్రి పవర్ ఉంది, ముఖ్యమంత్రి పవర్ పెట్టుకుని మీ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ని ఎవరిని చంపాడో ఈ రోజుకి చంపినవాడిని బయట పెట్టలేని సన్నాసేదవులు మీరు, అలాంటి సన్నాసేదవుల మా గురించి మాట్లాడేదని అడుగుతున్నాను నేను, ఎవరు చంపారో మీ దగ్గర ఉంది కదా, చంపలేదని మీరే చెప్పారు, సిబిఐ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసి చంపారని చెప్పి చార్జ్షీట్ దాఖలు చేశారు సన్నాసులారా, మీ దగ్గర సిగ్గులచ్చు అంటే సహజ మరణం అని చెప్పిన సన్నాసు నువ్వు, అసలు నీ పదవి రాజీనామా చేసి పోవాలి, సిగ్గు లేకుండా ఏలాడుతున్నావు ఇంకా నువ్వు, నువ్వు ఒక మనిషివా, దున్నపోతులాగా ఎన్టీ రామారావు గారి కుటుంబం గురించి మాట్లాడే ఇదేంట్రా మీది కానీ జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని కానీ, అసలు జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి ఎన్టీ రామారావు గారి కుటుంబానికి సంబంధం ఏమైనా ఉందారు ఈ రాష్ట్రంలో ప్రజలకు తెలియదా? ఎన్టీ రామారావు గారు కష్టపడి నటుడయ్యి పోతే దానిని వాళ్ళ దేవేందర్ రెడ్డి విజయసాయి రెడ్డి లాంటి వాడు కూడా ఈ రోజుని దాన్ని రాజకీయం చేస్తూ ఫేస్బుక్లోను వాట్సాప్లో కూడా చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు ఏదింపుల వల్ల చనిపోయారని చెప్పని ఏదైతే ఇవాళ వాళ్ళు వాగుతూ ఉన్నారో దాని మీద కూడా తెలుగుదేశం పార్టీగా పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం। సొంత బాబాయిని చంపుకున్నటువంటి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, వాళ్ళ కుటుంబాన్ని కాపాడుకోలేటువంటి ఈ ముఖ్యమంత్రి ఈ రోజుని తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారి కుటుంబం కానీ అక్కడ ఉండే మహిళలు కానీ వాళ్ళ యొక్క విధానం కానీ ఏ విధంగా ఉంటుందన్న సంగతి అందరికి కూడా తెలుసు కావాలని చెప్పండి। దీన్ని కూడా ఒక కుటుంబంలో అనారోగ్య రీత్యా చనిపోయినటువంటి దాన్ని కూడా తీసుకుని రాజకీయం చేసి వాడుకుంటాకు చూస్తున్నటువంటి విజయసాయి రెడ్డి, దేవేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో, చంద్రబాబు గారి మీద లోకేష్ గారి మీద వ్యాఖ్యలు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా ఆల్రెడీ ఎస్ఐ గారికి ఇప్పుడు చైర్మన్గా ముళ్ళపూడి బాబురాజు గారు మీద అందరూ కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, ఖచ్చితంగా దాని మీద కూడా కేసు నమోదు చేసి వాళ్ళ మీద కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పని డిమాండ్ చేస్తాము।